జగన్కు ఎందుకిలా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రి. ఆయన కోర్టుకు హాజరయ్యేందుకు అన్ని రకాలుగా ఇబ్బందులే ఉంటాయి. సిబిఐ పట్టుబట్టి మరీ జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్ కొట్టివేయడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం జగన్ను టార్గెట్ చేసిందా? కేసుల ఉచ్చులో జగన్ను బిగించేందుకు సిద్ధమవుతుందా అన్న అనుమానాలు వైసీపీ నేతల్లోనూ కలుగుతున్నాయి. వైఎస్ జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసును ఎదుర్కొంటున్నారు. 2011లో నమోదైన ఈ కేసులో వైఎస్ జగన్ 14 నెలల జైలు శిక్షను కూడా అనుభవించారు. తర్వాత బెయిల్ మంజూరైంది. అనేక కేసులకు సంబంధించి జగన్ ప్రతి శుక్రవారం సిబిఐ కోర్టుకు హాజరవుతూ వస్తున్నారు. జగన్ ఎన్నికలకు ముందు జరిపిన పాదయాత్ర సమయంలోనూ తనకు మినహాయింపు ఇవ్వాలని సిబిఐ కోర్టును జగన్ కోరినా అందుకు అంగీకరించలేదు. దీంతో పాదయాత్ర జరిగిన ఏడాది మొత్తం మధ్యలో యాత్రను ఆపి జగన్ కోర్టుకు హాజరయ్యేవారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. తనను వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని జగన్ కోర్టుకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరిస్తున్న జగన్ ప్రతి వారం కోర్టుకు హాజరైతే పాలనా వ్యవహారాలు కుంటుపడే అవకాశం ఉంది. జగన్ ప్రయాణ ఖర్చులను కూడా ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. అంతేకాకుండా భద్రతా సమస్యలు కూడా ఉంటాయి. ముఖ్యమంత్రి అయ్యే ముందు వరకు జగన్ క్రమం తప్పకుండా కోర్టుకు హాజరయ్యేవారు. జగన్ దాఖలు చేసిన పిటిషన్కు సిబిఐ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. సమర్థవంతంగా వాదనలు వినిపించింది. సిబిఐ పట్టుపట్టడాన్ని చూస్తే జగన్ను ఇబ్బంది పెట్టాలని కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా ఉందని అర్థమవుతుందని వైసీపీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. కేసీఆర్తో జగన్ సత్సంబంధాలు నెరపడం, బీజేపీ నేతలను వైసీపీలోకి చేర్చుకోవడం, ఏపీలో బీజేపీ బలపడాలంటే జగన్ను మానసికంగా దెబ్బతీయడం ఒక్కటే మార్గమని బీజేపీ భావించడమే కారణమని చెబుతున్నారు. సిబిఐ కోర్టు జగన్ పిటిషన్ను కొట్టివేయడంతో టీడీపీ నేతలు స్వరం పెంచారు. జగన్ కోర్టు ఖర్చులను ప్రభుత్వం భరించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఆయన కోర్టు ఖర్చులను సొంతంగా భరించాల్సి ఉంటుందని యనమల రామకృష్ణుడు తెలిపారు. జగన్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. ముఖ్యమంత్రి పదవికి జగన్ అనర్హుడని కాల్వ శ్రీనివాసులు అన్నారు. మొత్తం మీద సిబిఐ వాదన ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది.